అందరికీ నమస్కారం, నేను మీ నాని. మీరు చూస్తున్నారు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 14 నవంబర్ 2024, 14 నవంబర్ 2024. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంటుందండి. పగలు మరియు రాత్రి రెండు పూట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పటిలాగనే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగులకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల సవాళాలు అనమాట. నల్ల సవాళాలనే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ నల్ల సవాళాల్లో కుసి వచ్చేసరికి నలుపు కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు అలాగే మెత్తని ఏకున్నటువంటి నల్ల సవాళాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించుకోవచ్చు. కుసి నలుపు మెత్తంటి ఏకలన్నమాట. అటువంటి నల్ల సవాళాలని మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమ్మళ్ళు, నల్లకట్ట అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, గౌడి అబ్బురాసులు, కోడి నెమళ్ళు, అలాగే కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి కాకి మైలాలు, నెమలి అబ్బురాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు, రసంగి డయాగలు, గౌడి పీకల రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో గెలిచేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగుల్ని ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. గెలిచే రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి అబ్బురాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడికాకి నెమళ్ళు, అలాగే కోడికాయకి మైలాలు, నెమలి అబ్బురాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. వీటన్నిటిని మనం వేటి మీద దెబ్బలాడి పెట్టుకోవాలని చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు, అలాగే రసంగి డేగలు, గౌడి పేకల రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. గెలుపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగు కూడా ఓడిపోయే రంగుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగు మీద మనమైతే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లకక్కెరలు అనమాట. తెల్లకక్కెరలనే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ తెల్లకక్కెరలో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలండి. కుసి తెలుపు తెల్లకక్కెరలు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి తెలుపు తెల్లకక్కెరలు అనమాట. అటువంటి రంగులనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, కోడి కాకి పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఇవన్నీ కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూద్దాం గెలిచే రంగుల్ని. శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, కోడి కాకి పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, అలాగే నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, నల్లకట్ట అబ్బురాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్బురాసులు, నల్లకట్ట అబ్బురాసులు, కాకి నెమళ్ళు, అలాగే కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పోలేటటువంటి ముఖ్యమైన రంగులండి.
సో లెఫ్ట్ సైడ్లో మీకు క్లియర్గా గెలుపు అని ఉంటుంది, రైట్ సైడ్లో ఓటమి అని ఉంటుందండి. సో దేనికి దానికి మీకు సపరేట్గా ఉంటుంది, క్లియర్గా చూసుకొని వంతులు అనేవి వేసుకోండి. అలాగే మూడవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గట్టికాకులు అన్నమాట. గట్టికాకుల్ని మనం ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ గట్టికాకుల్లో కుసినలుపు ఉండాలన్నమాట. కుసినలుపు మెత్తని ఏకమైనటువంటి గట్టికాకులను మాత్రమే మనం ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసినలుపు ఉన్నటువంటి గట్టికాకులను మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలండి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, నల్ల కక్కెరలు, పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, పండు డ్యాగలు, చింతపిక్కల కాకి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, గౌడు పీకల పచ్చ కాకులు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, నల్ల కక్కెరలు, పచ్చ కాకులు, తుమ్మిద కాకులు, పండు డ్యాగలు, చింతపిక్కల కాకి డ్యాగలు, నల్లకట్ట రసంగులు, గౌడు పీకల పచ్చ కాకులు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి నెమ్మలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమ్మలు, తెల్ల నెమలి పర్లాలు, తెల్ల అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. సో ఎప్పుడూ కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు, గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:55 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు అన్నమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళాలు, నెమలి కక్కెరల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగళ సేతువులు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగళ సేతువులు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు అన్నమాట. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే ఐదవ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:25 వరకు నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళండి. కోడి డేగలకి, కోడి ఎర్ర నెమలకి అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ కోడి డేగలు, కోడి ఎర్ర నెమల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని కోడి డేగలు మాత్రమే, కోడి ఎర్ర నెమలు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ఏ రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. మీరు ఇక్కడ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో గెలుపు అనేది కంపల్సరీగా గెలిచే రంగులు మొత్తం కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయిన రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పోలాడేటువంటి రంగులు అన్నమాట. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకడ్డ అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుందండి జామ్ మొత్తం కూడా.
అలాగే ఆరవ జామ్ చూసుకున్నట్లయితే ఈ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసినట్లయితే నల్లబొట్ల సేతువాలం అనమాట. సో నల్లబొట్ల సేతువాలని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డయాగలు, పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగులని నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా వాటర్ని పడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:10 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు ముసుగులకి, జోళ్ళకు ఉపకరించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. కాకి పోల రంగులని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డయాగలు, శుద్ధ డయాగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగుల్ని పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా వాటమి పలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:20 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకులు అనమాట. కోడికాకుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ డయాగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, పండు డయాగలు అనమాట. సో అన్నీ కూడా వాటర్ పడేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మీరు జాముల్ని అలాగే నక్షత్రాలని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. ఈరోజు దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళనే వదులుకోవాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి అశ్విని నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. అశ్విని నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది, నెమలి మీద కోడి డేగ పింగళ రంగులు ఓడిపోతాయి, పిచ్చుకోడిన గౌడ మీద పింగళ రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. అశ్విని నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. తప్పనిసరిగా మీ యొక్క కూడరంగు గీరంకి వస్తుంది. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కూడరంగు గీరంకి వస్తుంది తెలుసుకుని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు వంతులకు దిగండి.